जन मन विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्रविड़ उत्कल बंगा पंजाब सिंधु गुजरात मराठा द्रविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जल निकलंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो बोलो सदानंद महाराज के तेलंगाना मर वीर लगु जोहार जोहार कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी का नायक कहना तली सोनिया गांधी का नायक तो जीवन रेड्डी సోనియా గాంధీ గారు నాయకత్వం తెలంగాణ ఇచ్చేస్తుంది సోనియా గాంధీ గారు నాయకత్వం తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు నాయకత్వం దేశకి సేవ కౌన్ కరేగా కౌన్ కరేగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే సోనియా గాంధీ గారు నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే సోనియా గాంధీ గారు నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై దాదాపు 1200 మంది విద్యార్థులు అమరులైన సందర్భాన్ని గుర్తించుకొని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తది కన్నతల్లిగా చెలించిపోయి మరి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంగా ఆ యొక్క అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించే సందర్భంగా అందరినీ కోరుతున్నాను. భారతదేశంలో 60 సంవత్సరాల
ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం పోరాటం మరి 1200 మంది అమరవీరుల ప్రాణాలను త్యాగాన్ని చెల్లించిపోయి మన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చెల్లించిపోయి మరి తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచిపోయి 7వ సంవత్సరం మొదలైంది. మరి 60 సంవత్సరాల సహకారాన్ని మన తల్లి ఆ మహాతల్లికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పక తప్పదు. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఏలుతున్నటువంటి ప్రభుత్వం 60 సంవత్సరాల దీర్ఘ పోరాట చరిత్ర కలిగి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసిన ఘనత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చెప్పక తప్పదు. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ ఎదిరించి మరోసారి తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆ దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ అమరవీరులకు జోహార్. మన ప్రేతమ నాయకుడు జీవనన్న గారు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి నిజంగా మనం ఏ పోరాటాలు చేసి ఈ అమరవీరులను ఈ త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మరి జనక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ అప్పులలో అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. దీన్ని భగవంతుడు కాపాడలేడు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే జయశంకర్ గారు ఉంటే చాలా బాధపడేవారు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైనా ప్రతి కార్యక్రమానికి జయశంకర్కు పాదేమందని మేసిపోతుండేది కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఆ వ్యక్తి ఉన్నట్టయితే ఎటువంటి తెలంగాణ ఊరుకున్నా ఈయన పరిపాలన ఎట్లా చేస్తుందని చెప్పి బాధపడేవాడు. ఇప్పటికైనా అని కేసీఆర్ గారు ఆయన పద్ధతి మార్చుకొని ఉద్యమంలో ఏమే మాటలు చెప్పిండు మరి అవన్నొకసారి ఆయన గుర్తు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చోటు తీసుకుంటున్నా. జై హింద్ జై కాంగ్రెస్. మే ఆప్ లోగా శుక్రియా అదా కర్తా హూ ఔర్ ఖాస్కర్ సోనియా జీ కా జో ఇన్హోనే 60 సాల్ సే ఇంతవా మే థా తెలంగాణ కే అవామ్ ఏక్ పూల్ అర్సే సే జిద్దోజహద్ కర్ రహే థే ఔర్ ఉస్ వక్త్ జో హై కాంగ్రెస్ కే తమామ్ లోగ్ ముత్తహిద్ హోకర్ సోనియా గాంధీ కి బాత్ సమ్జానే మే కామ్యాబ్ హుయే కి యహాన్ కే లోగ్ జో హర్ తబ్కా జో హై పరిషాన్ హై ఉస్కో జో ఖాస్కర్ యహాన్ కే ఎంపీ మధుగౌడ్ యజ్గీ హో కున్నమ్ బర్మాకర్ హో జీవన్ రెడ్డి హో ఔర్ దూసరే జో ఖాయదీన్ హై ముసల్సిల్ జో హో హైకమాన్ కే ఫర్ దబావ్ డాలే గో ఏసే సోనియా జీ జో హై యా అవామ్ కే జజ్బాత్ కో దేఖ్తే హుయే జో తెలంగాణ అలహదా తెలంగాణ కు జో మంజూరీ దీ మే ఉన్కో ఖాబిల్ ముబారక్బాద్ దేతా హూ యా అవామ్ కీ జానిబ్ సే మే అల్లాహ్ సే గుజార దువా కర్తా హూ కి ఆనే వాలే దినో మే ఫిర్ సే హమ్ జో సోనియా గాంధీ కే హాత్ మజబూత్ కరేంగే ఫిర్ సే యా కాంగ్రెస్ కీ సర్కార్ కు లాయేంగే జిస్ మక్సద్ కే లియే హమ్ తెలంగాణ హాసిల్ కరే వో సారే అవామ్ తక్ వో చీజో కో జో హై పహుంచాయేంగే ఫిర్ ఏక్ ముత్తహిద్ మహాన్ భారత్ కీ జో మేరా బహత్ మహాన్ మల్క్ రాజీవ్ గాంధీ జో అప్నే జిందగీ మే జో సప్నా దేఖే థే ఉన్కే సప్నే కో హమ్ జో హై పూరా కోషిష్ కరేంగే హమ్ సబ్ ముత్తహిద్ హై కాంగ్రెస్ కే సాథ్ హై ఇన్షాల్లాహ్ ఆనే వాలే దౌర్ మే జగత్యాల్ సే లేకే దిల్లీ తక్ హమ్ జో హై సర్కార్ బనాయేంగే ఔర్ సారీ అవామ్ కీ జో హై సో ఖాయిషోం కో పూరా కరేంగే దేశ్ కో మజబూత్ కరేంగే జో ముఖా దియా గయా ఖుదా హాఫిజ్ జై హింద్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరికీ నమస్కారం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కొరకు తెలంగాణ సాధించడానికి కొరకు ఎంతో మేధావులు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్తంభింపజేసి తెలంగాణ రావడానికి చాలా శ్రమించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు అనుభవించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇది సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీకే పేరు దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. తెలంగాణ ఫార్మేషన్ డే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలుసు. మిత్రులారా, తెలంగాణ అనేది రీఫార్మేషన్ చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ ఫార్మేషన్ డే యొక్క కళ సాకారం కాలేదు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత యువకులు ఉద్యోగాలు లేక 6 సంవత్సరాలు అయిపోతుంది, వాళ్ళ వయసు అంతా గడిచిపోతున్నది, కొత్తగా ఉద్యోగాలు ఎవరికి రాలేదు. ఉద్యోగాలు వచ్చేదాకా కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి కూడా లేదు. తెలంగాణ ఇచ్చింది ఎందుకొరకు ప్రజలు మీరు అందరూ ఆలోచించండి. అందరూ బాగుండాలని చెప్పి, అందరికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ఏ ఒక్కరి కుటుంబానికో ఏ ఒక్కరి కొరకు వచ్చింది కాదు. 3.5 కోట్ల మంది సల్లగా ఉండాలని చెప్పి, అందరికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి మాత్రమే తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ మనం విడిపోతున్నాం. అది ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ యొక్క ఫార్మేషన్ డేను తెలంగాణ రీఫార్మేషన్ కొరకు ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా, ఒకసారి ఆలోచిస్తే సీఎం గారు ఏమని చెప్పిండ్రు మనకు, ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కుటుంబానికే ఉద్యోగాలు మాత్రం
కంప్లీట్ మంచిగా వచ్చేస్తున్నాయి. మొన్నటికి మొన్న వాళ్ళ ఎక్స్ఎంపీ గారు కవిత గారు ఓడిపోతే ఒక ఆరు నెలలు కూడా జీర్ణించుకోలేదు, మళ్ళీ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంటే సీఎం గారు మీ ఇంటికి మాత్రమే ఉద్యోగాలు వస్తారా, మా ప్రజలకు ఎవరికి లేరా, యువకులందరూ ఎదురు చూస్తున్నారు సార్, ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు ఇంటర్ మూల్యాంకనాలు కూడా నడుస్తున్నాయి, పోయిన సంవత్సరం 25 మంది చనిపోయినారు యువకులు, ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూసుకోండి అని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ. గొప్ప ఉద్యమాలకు గడ్డగా తర్వాత భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి అణచివేతలకు తర్వాత అవస్థలకు గురి అయినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మొదట అదాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది, సెప్టెంబర్ 17, 1948. అట్లాగే మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 అక్టోబర్ 1 నాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వడం తెలంగాణ మద్రాసు నుంచి. తర్వాత 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం వస్తే దాంట్లో తెలుగు మాట్లాడే ప్రజలకు తెలుగు సంస్కృతి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజలందరికీ ఒక రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అయితే విలీన సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి, తెలంగాణ వెనుకబాటు గురవుతుందని చెప్పి, తెలంగాణ వనరులన్నీ దోపిడీ జరుగుతుందని చెప్పి 1969 ఉద్యమం వస్తే విద్యార్థులందరూ ఆనాడు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు ఉద్యమం చేస్తే 360 మంది చనిపోవడం, మళ్ళీ తదనంతరం 2001 మళ్ళీ ఉద్యమం పొందుకోవడం, ఇవన్నీ 7 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో సోదర జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభివందనలు తెలియజేస్తున్న సోదరులారా. మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు సోదరులారా, రెండే విషయాలు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గత 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొరకు తొలి దశలో కానీ అనేక మంది ఆత్మహత్య చేసుకుంటే ఒక కన్న తల్లిగా చలించిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవ శాసనసభ్యులు అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేసి చివరికి జైలుకైనటువంటి సంఘటన కూడా జీవన్ రెడ్డి గారు దక్కింది అని సందర్భంగా తెలియజేస్తా సోదరులారా. ప్రతి కార్యకర్త బిలాంగ్స్ జీవన్ రెడ్డి గారు, నేను జీవన్ రెడ్డి గారి కార్యకర్తను, నేను ప్రజాసేవ చేస్తున్నాడు, నేను అనిత్యం సేవ చేస్తున్న జీవన్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి కార్యకర్తను పౌరుషంగా రేపు చరిత్రలో కూడా జీవన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కొరకు జైలుకైన సంఘటన కూడా చరిత్రలో రాయించబోయే విధంగా మరి రాబోయే ప్రభుత్వంలో మనం చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. ఆ రోజు స్వర్గీయమైనటువంటి రత్నాకర్ రావు గారు తెలంగాణ శాసనసభ ఫోరం పెట్టి దానికి పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారిని తెలంగాణ ఫోరం కన్వీనర్ పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే మరి చీమల పుట్టలో పాములు చొచ్చినట్టు కేసీఆర్ చొచ్చి ఈరోజు తెలంగాణ నేను తెచ్చిన అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరి ఈరోజు దాపరించి సోదరులారా. నిజంగా కూడా దురదృష్టం, కేసీఆర్ లాంటి న్యాయవంతకుడు పరిపాలన చేయడం నిజంగా దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏంటంటే మరో స్వతంత్ర పోరాటం ఉంది తెలంగాణ రాష్ట్రం కొరకు, ఎంతో మంది బలిదానం చేసుకున్నటువంటి వారు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు. ఏది ఏమైనా సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏ విధంగా ఉందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యానికి ఒక సూచిక. దానికి కారణం అప్పుడు శాసనసభ్యులందరూ కూడా పోరాటం చేసి సోనియా గాంధీని మెప్పించి తెలంగాణ తీసుకురావడంలో మన జీవన్ రెడ్డి గారు ముఖ్య పాత్ర పోషించారని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మరి పిలవగానే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నాకు నమస్కారం తెలియజేస్తూ. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పూట తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ఈరోజు స్థానిక ఇందిరాభవన్లో
మన సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మాట్లాడడం జరిగింది. ఒకటే విషయం నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనవి చేసుకుంటాను. ఈ ప్రాంతం గోదావరి తలాపుకుంది. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం గోదావరికి సంబంధించిన నీళ్ళలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్లు అంటే ధర్మపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 129 గ్రామాల్లో కూడా 11 గ్రామాల ఎల్ఎంపిఎల్ ప్రాజెక్టులో భూ నిర్వాహం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నందిమేడలం ధర్మారం కూడా భూ నిర్వాహం జరిగింది. భూమి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా. మూడోసారి ఈసారి కూడా వెల్లగడ్డూరు లిఫ్ట్ అరేంజ్ చేసి వెల్లగడ్డూరు నుంచి ఢీకొండ దారి లిఫ్ట్ పెట్టి ఢీకొండ నుంచి మిడ్ మార్గం నుంచి మళ్ళీ రంగదాన వల్ల కొండపొచ్చమ నీళ్ళు పట్టుకుపోయే ఆలోచన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మన గౌరవ మంత్రి ఈశ్వర్ గారు కానీ మన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మనవి చేస్తాం. ఈ సందర్భంగా మనవి చేసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మన జగిత్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి పొలానికి రైతుకు నీళ్ళు ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి. ఈ జగిత్యాల జిల్లాలో కానీ ధర్మపురం నియోజకవర్గంలో కానీ మరి ఆ విధంగా రూపకల్పన చేయాలి. మన నీళ్లు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మొత్తం కూడా మరి మెదక్కు సిద్దిపేటకు హైదరాబాద్కు గజ్వేల్కు నీళ్లు పోతున్నాయి. మన ప్రాంతానికి సంబంధించిన విషయంలో పట మరి ఈరోజు మన తెలంగాణ ఆయుర్వేద సందర్భం కూడా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పట మరి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసి కాంగ్రెస్ పార్టీ తక్షణ పోరాటం చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని మా నిరుద్యోగ యువకులు బలిదానం చేసుకున్న కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా మన అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చే విషయంలో కూడా కరీంనగర్ జిల్లాకు వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ రత్నాకర్ రావు గారు కానీ ప్రభాకరన్న గారు కానీ అప్పుడు నటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక బహిరంగ సభలో మాట ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే విధంగా నేను తెలంగాణ ఇస్తాను మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి మహోన్నతమైన నాయకురాలు. ఈరోజు మా మిత్రుడు ఇప్పుడు వాట్సాప్లో చూపెడుతున్నారు సోనియా గాంధీ గారికి ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని మనం త్రోడ్ జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క గడపకు వాట్సాప్ ద్వారా వచ్చే విధంగా ఈరోజు అందరం కూడా వైరల్ చేయాలనే విషయాన్ని కూడా మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వారం కూడా వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది ఈరోజు అంత పెద్ద మహోన్నతమైన నాయకురాలు. ఎందుకంటే ఒక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయినా 173 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయినా కూడా లెక్క చేయకుండా నథింగ్ డూయింగ్ తెలంగాణ ప్రజలకు నేను మాట ఇచ్చిన తెలంగాణ యొక్క యువకులు బలిదానం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చినని సోనియా గాంధీ గారు మహోన్నతమైన నాయకురాలు. ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో ఇబ్బంది అయినా కూడా మరి కొట్లాడి పోరాటం చేసి మన పార్లమెంట్ సభ్యులు పోరాటం చేసిరు. మన ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏ చిన్న కార్యక్రమం అయినా అలా రైలు రోకో జరిగితే కరీంనగర్ జైలు సంబంధించిన విషయంలో మనందరం కూడా పోయినాం. ఇంత తెలంగాణ కోసం ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకునే విషయంలో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనేందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాం. ఆవిర్భవింపబడి 6 సంవత్సరాలు గడిచి 7వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలను నెమరు వేసుకునే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిధులు నీళ్లు నియామకాలు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల చేతుల్లో వివక్ష గురవుతున్నామనేటువంటి ఒక భావనతోని రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తే ఇవాళ ఆ ఉద్యమంలో ప్రధానంగా పాత్ర పోషించినటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు సభ్య సమాజం ఉద్యమిస్తే వారి ఆత్మత్యాగాలు బలిదానాలకు చెలించి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిసి వచ్చినప్పటికీ కూడా
మన తెలంగాణ రాష్ట్రంలో మనకు 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆంధ్ర ప్రాంతంలో 25 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 17 పార్లమెంట్ సభ్యుల మెప్పును మనం పొందగలిగినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ సభ్యుల విముక్తతను మనం పొందేటటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని తెలిసినప్పటికీ కూడా కేవలం ఉద్యమ ఆకాంక్షలు నిర్వర్తించాలనేటువంటి ఒక తలంపుతోని వేల అమరుల ఆత్మ త్యాగాలకు బలిదానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని ఒక కన్న తల్లిగా మాతృమూర్తిగా వేల సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు గడుస్తుంది వేల ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిరుద్యోగం పూర్తిగా రూపుమాపబడతది ప్రతి నిరుద్యోగికి ఏదైతున్నదో ఉద్యోగ ఉపాధి అవకాశం లభిస్తుందని చెప్పని భావిస్తే వీళ్ళ రాష్ట్రం ఏర్పడ్డ 6 సంవత్సరాల కాలంలో వీళ్ళ అదనంగా మీరు ఒక్క నియమకాన్ని ఏర్పాటు చేయలేకపోవడమే కాకుండా కనీసం ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోవటము వాస్తవం ఇవాళ నిరుద్యోగ యువత పట్ల ఈ ప్రాంతం ఈ రాష్ట్రం యొక్క వివక్షతకు నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి వాస్తవంగా ఏదైతుందో అటు విద్య నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలే కానీ వీళ్ళ విద్యకు ప్రాధాన్యతనిచ్చి మెరుగైనటువంటి ఒక విద్యా బోధనతో మానవ వనరుల సృష్టికి మరి తోడ్పడేటటువంటి ఒక అవకాశం లభిస్తుందని చెప్పి భావిస్తే వీళ్ళ విద్యను ప్రైవేట్ పరం చేసే విధంగా ఇటు పాఠశాల విద్యలో కానివ్వండి గాక కళాశాల విద్యలో కానివ్వండి గాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలకు కనీసం ఏదైతుందో ఉపకులపతులు వైస్ ఛాన్సలర్లను కూడా నియామకం చేయలేక మన శాతవాహన యూనివర్సిటీ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటికీ ఏదైతుందో వైస్ ఛాన్సలర్ నియామకం లేదని చెప్పండి వీళ్ళు 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చారు 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ 5 ప్రైవేట్ యూనివర్సిటీస్లలో ఏదైతున్నదో తెలంగాణ వాసులకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్ లేదు నెంబర్ 1 వీళ్ళు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మన హక్కులను మనం పొందగలుగుతాం అని చెప్పి భావించినమో ఆల్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ టు ది థ్రోట్ నేషన్ నెంబర్ 1 అట్లాగే దళితులు బలహీన వర్గాలని చెప్పంటారు సామాజికంగా వెనుకబడతలకు గురైనటువంటి ఒక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఏదైతుంది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు దళితులకు బలహీన వర్గాలకు అల్పసంఖ్యాక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం విద్యలో చెప్పంటుంది ఆ విధమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కూడా వీళ్ళ ప్రభుత్వ కళాశాలలో అమలు చేయబడుతున్న విధంగా సౌకర్యం కల్పించక దాన్ని ఏదైతుందో వీళ్ళ డబ్బులున్నదే విద్య అనే విధంగా మరి ప్రైవేట్ విద్యాలయాలను ప్రోత్సహించడం ఏ విధంగా విద్యార్థి లోకాన్ని మరి నిరాశ గురి చేస్తున్నారు గమనిస్తూ చెప్పంటుంది అటు విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని చెప్పంటున్నాను వీళ్ళ ప్రభుత్వం అమలు చేయి తలపెట్టేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకాన్ని చేరవేసేది వీళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని చెప్పంటున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది ఇదే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు విశ్రాంత ఉద్యోగస్తులు అని చెప్పంటున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఇలా ప్రభుత్వ పరంగా సేవలు అందించేటటువంటి ఒక ప్రతి ఉద్యోగి శాశ్వత ప్రాతిపదికన ఏదైతుందో వారి నియామకాన్ని మార్పిడి చేసే విధంగా కొనసాగించే చర్యలు చెప్పడం చెప్పండి 6 సంవత్సరాలు గడిచింది అని చెప్పంటు నేను అదే అవుట్ సోర్సింగ్ అట్లాగే కొనసాగుతున్నది అదే కాంట్రాక్ట్ పద్ధతి అదే కొనసాగుతున్నది నూతనంగా ఎక్కడన్నా అరగొర నియామకాలు చేపట్టబడ్డట్టయితే అదే అవుట్ సోర్సింగ్ నియామకత్వం చేపట్టబడడం జరుగుతుంది తప్ప శాశ్వత ప్రాతిపదికన మాత్రం ఎక్కడ నియామకం చేపట్టబడలేదు చెప్పండి మీరు 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేశారు సంతోషం నాయన పాలన సౌలభ్యం కొరకు అధికార వికేంద్రీకరణ మీ అధికార వికేంద్రీకరణతో ఏదైతుందో నూతన జిల్లాల ఏర్పాటుతో మరి నూతన ఉద్యోగాలు కూడా కొలువులు వస్తాయని చెప్పి అందరం భావించడమే చెప్పంటున్నాను వీళ్ళ నూతనంగా ఏదైతుందో 23 జిల్లాలు ఏర్పడ్డా కానీ 23 కొలువులు వచ్చినాయే నూతనంగా 23 జిల్లాలు ఏర్పాటు కాబట్టి 23 కొలువులు వచ్చినాయని చెప్పంటున్నాను రావచ్చు
రాలేదంటే అబద్ధం బాబు. వచ్చినవి ఎవరికి వచ్చినాయి? రాజకీయ నాయకులకు. రాజకీయ నాయకులకు వచ్చినాయని చెప్పి అంటున్నా. టిఆర్ఎస్ పార్టీ జెండా ఉన్నటువంటి వీళ్ళ రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి మాత్రమే నూతన జిల్లాలు తోడ్పడుతున్నాయి తప్ప నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మాత్రం లేదు అని చెప్పి చెప్పడానికి నిజంగా గుండె తరక్కపోతుందని చెప్పండి. గుండె తరక్కపోతుంది చెప్పంటున్నా. తెలంగాణ మనం కోరుకున్నది తెలంగాణ కాంక్షించినటువంటి యొక్క ఉద్యమ నాయకులు ఉద్యమ రససారథులు ఉస్మానియా యూనివర్సిటీలో భగ్గుమంటుంది అని చెప్పంటున్నా. ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంటుంది చెప్పంటున్నా. వీళ్ళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి 6 సంవత్సరాలు గడుస్తుందే. నీకు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగెట్టడానికి ఏది ఇస్తుందో నీకు ఎందుకు ధైర్యం రావడం లేదే అని ఊ అంటే ఉస్మానియా అన్నావు కదా. ఇవాళ ఏమైందో నీకు 6 సంవత్సరాలకు వెళ్ళి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో వీళ్ళ బోధనా సిబ్బంది 60% పైన ఖాళీలు ఉన్నాయి చెప్పండి. 60% పైన ఖాళీలు ఉన్నాయి చెప్పండి. యు టేక్ ఎనీ యూనివర్సిటీ ఉస్మానియా కానీ శాతవన కానీ కాకతీయ కానీ తెలంగాణ యూనివర్సిటీ కానీ హైదరాబాద్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ తీసుకోండి చెప్పంటున్నాను. 60% పైన ఏదైతే ఉందో ఉద్యోగాలు ఖాళీలు ఉంటే గెస్ట్ లెక్చరర్స్తో బోధన సౌకర్యం కొనసాగితే నీకు ఏ విధమైన మెరుగైన విద్యాబోధన లభిస్తాయని చెప్పంటున్నా. నేను వాళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే జిల్లాకు ఒక యూనివర్సిటీ కావాలనే ఒక తలంపుతోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఏదైతే ఉందో శాతవాన యూనివర్సిటీని మనం ఏర్పాటు చేసుకోలేమని చెప్పంటున్నా. ఇలా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పని జేఎన్టీయు కళాశాల ఏర్పాటు చేసుకున్నామని చెప్పంటున్నా. ఇలా వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతుందో మన వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పంటున్నా. ఇలా పశు వైద్యాన్ని ప్రోత్సహించే విధంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామని చెప్పంటున్నా. నేను నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఏదైతుందో శిక్షణ కల్పించే విధంగా వారికి న్యాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినామని చెప్పంటున్నా. 6 సంవత్సరాలు గడుస్తుందే ఒక్క కళాశాల ఏర్పాటు చేసినామే. 6 సంవత్సరాలు గడుస్తుంది కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఒక కళాశాల చెప్పంటున్నా నేను. లేదే ఇవాళ ఆర్భాటంగా మరి ఏదైతుందో మళ్ళీ మీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాం చెప్పంటూ అసలు వాస్తవం చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపేటటువంటి నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటున్నా. ఆనాటి ఉద్యమ ఆకాంక్షలను ఎంతవరకు నెరవేర్చలేవో తెలంగాణ అమరవీర స్థూపాన్ని తాకేటట్టు ఒక నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటున్నాడు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఏదైతే విశ్రాంతి ఉద్యోగస్తులు పే రివిజన్ పిఆర్సి వేద బత్యాల సవరణ వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పంటున్నది. మన ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడనాడు మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో అరకొరు నిధులతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించిన సౌకర్యాలు కూడా నువ్వు కల్పించలేక వీళ్ళు పిఆర్సి కాదు కదా కనీసం ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి కూడా ఇవ్వలేకపోవటం చివరికి ఏదైతుందో కరోనా వైరస్ వ్యాధి నివారణకు కానీ ఏదైతుందో వాళ్ళ జీతభత్యాలు వేతనాలు కోత పెట్టేదితుందో నీ ప్రభుత్వం నడుపుకునేటువంటి దుస్థితికి దిగదారణ చెప్పంటే అతని ప్రభుత్వం కొనసాగి హక్కుందని చెప్పంటు నేను. నువ్వు ఏ వర్గాన్ని మేలు చేసినావు చెప్ప ఏ వర్గాన్ని మేలు చేసినావు చెప్పంటు నేను. వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటాడు ఏం నాయన మొన్న ఆర్భాటంగా కొండపోజమ్మ సాగర్ నేను భూమి నుండి దివికి నీటిని తీసుకుపోయానని చెప్పంటున్నావా. అందరు అనుకుంటూ ఉండొచ్చు నిజంగానే కొండపోచమ్మ బాగా నీళ్లు వస్తుంది అప్పుడ భగీరథ నీళ్ళు పట్టుకపోయిండు నిండొచ్చు అనుకుంటున్నాడు. ఎన్ని గంటలు నడిపినవా మోటార్లు ఎన్ని గంటలు నడిపినావు అంటున్నా నేను. 4 గంటలు నడపలేదు 4 గంటలు నడపలేదు చెప్పంటున్నా. కాలు కూడా సాగలేదు కాలు కూడా సాగలేదు అని చెప్పంటున్నా. నీ ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్లున్నాయి? 5.78 నీళ్లున్నాయి చెప్పంట 5.78 టిఎంసి నీళ్లున్నాయి చెప్పంటున్నా. ఏడికెళ్ళి ఎత్తిపోతావా? నీ కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవక ఎన్ని మాసాలు అవుతుందే? రోహిణి కార్తస్త చాలు ఎన్కెట్లాగా ఏదైతుందో మనం అందరం నార్లు పోసుకోవచ్చు. మొత్తం చెరువులు కుంటలన్నీ ఏదైతుందో సుభిక్షంగా మొత్తం జలాశయాలు నిండు కుండలు నింపుతా అని చెప్పన్నవే. ఏమైంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో నిండు కుండలు ఎందుకు కనపడతలేదే? మిడిమానే నిండు కుండలు ఎందుకు కనపడతలేదే? ఎల్లండి నిండు కుండలు ఎందుకు కనపడతలేదని చెప్పంటున్నా నేను. నీ ప్రచార ఆర్భాటాలు కాదని చెప్పంటున్నా నేను.
వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను నిప్పంతోని వీళ్ళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు కేవలం ఏ 60,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ ఏదైతున్నదో 2,60,000 కోట్ల అప్పు చేరుకుందని చెప్పండి 2,60,000 కోట్లగా చెప్పండి ఉమ్మడి రాష్ట్రం 58 సంవత్సరాలలో 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబడితే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో 60,000 కోట్ల అప్పు చేస్తే ఇవల 6 సంవత్సరాలలో 2,00,000 అప్పు కోర్ట్ చేసిన కరత మన దొరగారిదే అని చెప్పంటున్నా ఇందుకేనా అనేతే ఇల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిన్న గాక మొన్న ఏదైతుందో అసలు నీకు 2 టిఎంసి నీటిని ఎత్తిపోసేటట్టుండు కదా నీటి నిల్వ సామర్థ్యం లేదు నీ దగ్గర 2 టిఎంసి నీటిని ఎత్తిపోయే దాన్ని నిల్వ చేయగలిగే సామర్థ్యం నీరు లేదు మూడో టీఎంసీ కొరకు ఏదైతున్నదో 4,000 కోట్లతో దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా 4,000 కోట్ల పనులు ఏదైతుందో నామినేషన్ ఇచ్చినట్టుగా ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పట్టు దోపకానికి ఇంతకంటి సిగ్గు ఎక్కడుంది నీ పారదర్శకత ఎక్కడుంది నీ పారదర్శకత అని చెప్పంటున్నా ఇంతవరకు ఏదైతుందో డిపిఆర్ లేదు ఇంతవరకు డిపిఆర్ లేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ఎందుకు వెలుగు చూస్తుంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పంటున్నా ఎందుకు దాసిపెడతలో అని చెప్పంటున్నా నేను ఇలా ఏ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ నువ్వు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నావు అని చెప్పని ప్రగల్భాలు పలుకుతావో దాంతోనే నువ్వు తుమ్మడేటి కూడా ఒప్పందం కుదుర్చుకున్నావు కదనే సరే మీరు 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయగలిగినట్టయితే మనం మెరుగ్గా ఉంటుందని భావించినాం నువ్వు 152 మీటర్ల ఎత్తుతో ఒప్పందం కుదుర్చలేకపోయినావు 148 మీటర్ల ఎత్తుకు పరిమితమైనవు కనీసం 148 మీటర్ల ఎత్తుతో నువ్వు ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగిన తుమ్మడి హెట్టి వద్ద ఇవాళ ఏదైతుందో ఇవాళ కూడా అక్కడ పడవ మీద ప్రయాణం చేస్తున్నట్టు ఇవాళ కూడా తుమ్మడి హెట్టి వద్ద పడవ మీద ప్రయాణం చేస్తున్నా అని చెప్పండి ఇవాళ కూడా కనీసం 10,000 క్యూసెక్ మించి నీరు అక్కడ ప్రవహిస్తుందని చెప్పంటున్నా రోజొక్క టీఎంసీ నీరు పొందగలుగుతావు చెప్పంటున్నా తుమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మేడిగడ్డ డొల్ల ప్రాజెక్ట్ అవుతుంది ఆడ మీదికి వెళ్ళమని నీటి తరలిస్తే కింద నీళ్లుంటాయి ఉంటాయి కేవలం వరద సమయంలో మాత్రం ఉంటాయి కేవలం ఫ్లడ్ సీజన్లో మాత్రం 3 మాసాలు ఉంటాయి ఉండే అని చెప్పిన జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 3 మాసాల్లో మాత్రం ఏదైతుందో ఫ్లడ్ సీజన్లో అధిక వర్షాలు కురిసే సమయంలో మాత్రం ఏదైతుందో మేడిగడ్డ వద్ద తుమ్మడి ఎట్టి వద్ద కంటే అధికంగా నీరు ఉంటుంది అదర్ 9 మంత్స్ నీ తుమ్మడి ఎడి వద్ద నీరెంతుంటే మేడిగడ్డ వద్ద గత్తి నీళ్ళుంటాయి నువ్వు ఏ 4,000 కోట్లతో మూడో టీఎంసీ ఎత్తిపోతున్న నెపంతో ఎదుగుతున్నదో నువ్వు నామినేషన్ మీద అదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చినో కృష్ణారెడో అడేవడో ఆ 4,000 కోట్లతో ఏదైతుందో ఇది తుమ్మడి బ్యారేజీ నిర్మాణం పూర్తి అవుతుండే అక్కడికి వెళ్ళేదైతుందో నిర్మాణం చేయబడ్డ కాలంలో పొగించుకుంటూ జైపూర్ వాగు ద్వారా సుందిల వరకు నీటి తరలిస్తే కేవలం ఇల్లంపల్లి ఒక్క లిఫ్ట్తో ఏదైతుందో ఇల్లంపల్లి నుంచి నీళ్లు పడుతుండే చెప్పండి ఎవడికే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ఊమట కాళేశ్వరం అందరి ఊమట కాదు ఏమిటంటే జైతాలు కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అరే నాన్న ఇవాళ దేవుని దయ కాలం మనకి ఏదైతుందో ప్రకృతి సహకరించింది ఎస్ఆర్పి ప్రాజెక్ట్ ఏదైతుందో నెల రోజులు 20 రోజులు ఏదైతుందో నీరు ఓవర్ఫ్లో అయి సముద్రంలో కలిసిపోయింది రికార్డు తీయండి రికార్డు తీయండి 2019-20 సంవత్సరానికి సంబంధించి ఎస్ఆర్పి ప్రాజెక్ట్ ఏదైతుందో నెల రోజులు ఓవర్ఫ్లో అయి ఆ నీటిని వినియోగించుకోలేక నీ అసమర్థతతోని ఇలా ఎస్ఆర్పి నీరు ఏదైతుందో వృథాగా సముద్రంలో కలిసిపోయిందని చెప్పండి ఇలా ఎస్ఆర్పి నిలువ ఉన్నట్టు బొట్టు బొట్టు నీరు 29 టీఎంసీ ఉంది అయ్యాల అదంతా దేవుడు కరుణించి ఏదైతుందో వర్షపాతంతో వచ్చే నీరు తప్ప నీ కాలేజీలో నీరు కాదని చెప్పండి ఎవడి చదువు చెప్తున్నవే
వీళ్ళు కేవలం ఏదైతుందో నీ కమిషన్ల కక్కుర్తి కొరకు వీళ్ళ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావు అని చెప్పంటాడు. ఏమనంటే భగీరథ, ఈ మనిషి పేరు అందరు భగీరథ. ఇప్పుడు యాభై వేల కోట్ల తోలని చెప్పి, యాభై వేల కోట్ల తోలని చెప్పంటున్నా, నలభై వేల కోట్లు అప్పు చేసి, నలభై వేల కోట్లు అప్పు చేసి వీళ్ళ భగీరథ ఇంటింటికి శుద్ధి చేసిన త్రాగుని పోదాంప, ఏ ఊరంటే ఆ ఊరు పోదాంప. ఎవడు తాగుతున్నాడే? నీళ్ళు అత్తున్నాయి, అత్తలేమో చెప్పకు. నువ్వు తాగుతలేవు, తాగుతలేవు. ఆ నీళ్లు తాగుకుంటే ఏదైతున్నదో అదే మన పాత నీళ్లు, మన ఉమ్మడి రాష్ట్రంలో తవ్వినట్టు బాయిలు, ఆ బోర్వెల్ ద్వారా కల్పించబడ్డట్టుగా నీటిని శుద్ధి చేసుకొని లేక ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగుతున్నావు తప్ప భగీరథ నీళ్ళు ఎవడో తాగుతున్నాడు చెప్పు అని చెప్పవే. ఇలా పేపర్ చదివిందా? ఇలా తిమ్మాపూర్ దగ్గర పైప్ లైన్ వలిపోయి రెండొద్దుల దాకా భగీరథ నీళ్ళు రావట, తిమ్మాపూర్ దగ్గర ఇక్కడ పైప్ లైన్ వలిగిందట రెండు రోజుల దాకా రావట, మొన్న రోజు దగ్గర ఒక డబ్బా దగ్గర ఇక్కడ పైప్ వలిగిందట జగిత్యాల రెండు రోజులు నీళ్ళు బంద్ అయినాయని చెప్పాను. ఏంటిది నేను ఆనాడు అన్నా, నేను నువ్వు నలభై వేల కోట్లు కాదురా నాయన, నాకు నాలుగు వేల కోట్లు, నాలుగు వేల కోట్లు ఇవ్వని చెప్పున్నా, నేను నీ ఇంటింటికి శుద్ధి చేసి నీరు ఇస్తాను చెప్పాను. నేను శాసనసభ వేదిక చెప్పి, నేను శాసన వేదిక చెప్పి, నేను మళ్ళీ ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, నేను ప్రతి చెరువు కుంట ఏదైతున్నదో కాళేశ్వర జలాలతో నింపుతాను చెప్పి అంటున్నావు. సంతోషం నాయన, ప్రతి చెరువు కుంట ఏదైతుందో కాళేశ్వర జలాలతో నింపినప్పుడు ఏదైతుందో ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరిగి వస్తాయి. భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరిగి వస్తాయో నీటి ఊటలు పెరుగుతాయి. నీటి ఊటలు పెరిగినప్పుడు ఏదైతుందో నీకు నీరు పుష్కలంగా లభిస్తుంది. ఊరికో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఊరికో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అంటున్నా నేను. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ వీళ్ళు కాస్త పుట్టే ల్యాక్, రూమ్కో పది లక్షలు, పది పది ఇరవై లక్షలు, ఇరవై లక్షలు పెడితే ఏదైతుందో ఊరు ఊరు ఏదైతుందో రక్షిత మంచి మీరు వస్తుంది. అంటే ఏంటి, ఇలా నీ కమిషన్ల కక్కుర్తి కొరకు, ఈ పైప్ లైన్ల కమిషన్ల కక్కుర్తి కొరకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిరికి నెట్టి నలభై వేల కోట్లు అని చెప్పంటున్నా. ఎవడబ్బా సొమ్మ, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ల కొరకు లక్ష కోట్లు కుదుపెట్టిన రాష్ట్రాన్ని, భగీరథ కోసం ఏదైతుందో నలభై వేల కోట్లకు ఏదైతుందో ఈడ కుదుపెట్టాడు. లక్ష నలభై వేల కోట్లు ఈ రెండే అన్నా చెప్పంటున్నాను, ఈ రెండే చెప్పంటున్నాను. నువ్వు ఎవడికి మీరు అనుగుణిస్తున్నావు అని చెప్పంటున్నాను. రైతాంగానికి ఏదైతే ఎన్నడూ లేని పంట వండింది, భూమికి బరువు ఎంత పంట వండింది, ఏమన్నా నువ్వు వండించావా? అదే మా రైతు ఆరుగాలం కష్టపడి ఏదైతుందో చెమటోడి పంట వండితే నువ్వు ధాన్యం సేకరణ చేయలేక నువ్వేదైతుందో. నేను ఎనభై నేను చెప్తున్నాడు యాభై నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. ఎక్కడికి సేకరిస్తున్నావు? దేవుడు దయదర్చిన ప్రాజెక్టులు నిండినాయి, దేవుడు దయదర్చిన ప్రాజెక్టులు నిండినాయి, రైతులు కష్టపడ్డారు. ఎడికెళ్ళొచ్చిందే ఇలా మీ లెక్క ప్రకారంగానే ఒక జగిత్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే జగిత్యాల జిల్లాలో రెండు లక్షల నలభై వేల ఎకరాలు సాగైందే, రెండు లక్షల నలభై వేల ఎకరాలు సాగైతే రెండు లక్షల నలభై వేలు ఇంటూ ఇరవై క్వింటల్, నేను ఎక్కువ చెప్పా, ఇరవై ఐదు క్వింటల్ అంటే ఎంత అవుతుంది, రెండు లక్షలకు ఇరవై ఐదు కలిపితే ఐదు లక్షల మెట్రిక్ టన్ను అవుతుంది. ఇరవై ఐదు ఇంటూ రెండు ఐదు లక్షల మెట్రిక్ టన్ను, మీద నలభై వేలు ఉందే, నలభై వేలు ఉంటే ఇరవై ఐదు ఎంత అవుతుంది, ఇంకొక లక్ష మెట్రిక్ టన్ను అవుతుంది. అంటే రెండు లక్షల నలభై వేల ఎకరాల విస్తీర్ణత సాగుతోని మన జగిత్యాల్లో రావాల్సిన దిగుబడి ఏదైతుందో మనకు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల ధాన్యం. ఇది ఏం చెప్పేలేక కాదు, మన జిల్లా పాలనా శాఖ చెప్పింది, మన జిల్లా కలెక్టర్ గారు చెప్పిండ్రు, నేను చెప్పింది కాదు ఇది. వీళ్ళు ఎంత వస్తుందే, నాలుగున్నర వస్తుంది, ఇదివరకు ఎంత వచ్చింది నాలుగు వచ్చింది, ఇంకా అత్తి ఇంకో యాభై వస్తుంది, ఇదివరకు ఎంత వచ్చింది ఎరికైనా నాలుగు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని సేకరించింది, ఇంకెంత వస్తుంది, ఇంకో యాభై వేలు వస్తాయి. అంటే ఎంత అవుతుంది, నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరిస్తామని
అంటే మనం ఆశించిన 6 లక్షల మెట్రిక్ టన్నులకు నువ్వు కేవలం పొందేది 4 లక్షల మెట్రిక్ టన్నులు అంటే నీకెంత తగ్గింది 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే ఉందో దిగుబడి తగ్గిందని చెప్పండి దీనికి బాధ్యులు ఎవరే నువ్వు వచ్చే పెద్దరిగా అని చెప్పుకుందా అందుతున్నావు నేను పోయిన లెక్క చెప్తున్నా నువ్వు వచ్చింది పెద్దరిగా అని చెప్పుకుందా అందుతున్నావు నేను పోయిన లెక్క చెప్తున్నా సాధారణంగా ఏదైతుందో గ్రేడ్ 1 వెరైటీ దొడ్డు రకం అంటగా మనం 25 నుండి 30 క్వింటల్ రావాలి ఇసని కారణం ఏమని చెప్పండి మీరు అగ్గి తెగులేనండి మెడీర్ పురుగమేనండి ఏమనండి ఎకరానికి ఒక 5-6 క్వింటల్ ధాన్యం దిగుబడి తగ్గింది ఎకరానికి 5-6 క్వింటల్ 10,000 రూపాయలు నష్టపోతుంది ఒక ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోతే మరి ఆ లెక్కన ఏదైతుందో 2,70,000 ఎకరాలు 10,000 చొప్పున నష్టపోతే ఎంత అవుతుందో ఈ లెక్క చెప్పు 240,000 ఎకరాలకు ఒక్కొక్క ఎకరానికి ఏదైతుందో 10,000 చొప్పున నష్టపోతే 240 కోట్లు మన రావాల్సిన దిగుబడి రాక మన జగిత్యాల జిల్లా రైతాంగం నష్టపోయిందని చెప్పండి ఎప్పుడు బాధ్యుడే ఈ చీడపురుగు ఏదైతుందో నివారణకు ఎవరు సలహాలు ఇవ్వాలి ఎవరు సూచనలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నట్టు ఒక వ్యవసాయ శాఖ అని చెప్పంటున్నా ఏం చెప్తుందా నీ వ్యవసాయ శాఖ నిద్రపోతుందా నువ్వు పంట మారితే నీ పెద్దరిగా చెప్పుకుంటుంది ఆ చీడపురుగు సోకి ఏదైతుందో నా పొలం ఏదైతుందో ఆశించిన పంట దిగుబడి రాలేదు అంటే నువ్వు బాధ్యుడు కాదే మన రైతాకి నష్టపోయిందని చెప్పంటున్నా ఇదే ముఖ్యమంత్రి గారు నాకు నిజంగా నా జీవితం ధన్యమైంది ఇవాళ 40 లక్షల ఎకరాల సాగు ఏదైతుందో ఈ వేసంగిలో కావటము నా జన్మ ధన్యమైంది కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పిండే కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం చెప్పిండే ఈ కరోనా లేకుంటే నేను డాన్స్ చేస్తాను కరోనా లేకుంటే ఏ జయ్యి డాన్స్ ఎంత వస్తుంది ఇవాళ నువ్వు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నువ్వు లెక్క చెప్తే ఇలా వస్తుంది ఎంత నిన్నటి వరకు ఏదైతుందో 54-55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించు రాసుకోబోయే పిసు ఇంకొక 5-6 లక్షలు వస్తుంది వస్తే ఇంకొక 5-6 లక్షలు వస్తుంది మొత్తం ఎంత అవుతుంది 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుంది నువ్వు లెక్క ఎంత చెప్పినావు కోటి మెట్రిక్ టన్నులు చెప్పినావు వచ్చేది ఎంత 60 లక్షలు అంటే ఎంత తగ్గింది 40 లక్షలు ఏంటే అంచనా వేస్తే ఓ 5-10 అటిటి కావాలి అంచనా వేస్తే ఒక 5-10 అటిటి కావాలి ఊరి 40% కుట్టుడు వేలక నీ అంచనా ఏమంచరా ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 4,000 కోట్ల విలువ చేసే ధాన్యం దిగుబడి తగ్గింది నేను లెక్క చెప్పినట్టు ఒక తెలంగాణ మన జగిత్యాల జిల్లాలో 240 కోట్ల ధాన్యం దిగుబడి తగ్గితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ అంచనా ప్రకారంగా 4,000 కోట్ల ధాన్యం దిగుబడి తగ్గిందని చెప్పండి ఏంటి ఎక్కడ పోయితే నీ ఆరిన ప్రగతి ఏది అంటున్నా నీ ఆరిన ప్రగతి ఏదని చెప్పంట నేను ఇక మిల్లర్ల దోపిడీ క్వింటల్ కి 5 కిలోలు ఈ ఆలక చెప్తే చూడాలి కదా ఒకటి బాగోదు ఈ ఒక్క రైతులు అడిగండి తెలంగాణ రైతు టీఆర్ఎస్ రైతులు అడగండి నేను చెప్పంటున్నా 5 కిలోల ధాన్యం అదనపు తూకం లేకుండా ఎక్కడైనా ఒక క్వింటల్ సూకుతే నేను తీరికల్ బాధ్యులు పోని చెప్పంటున్నా ఎక్కడైనా ఎవరిది వైఫల్యం నీది కాదా ఆనాడు ఏదైతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు పెద్ద వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా అంతవరకు కేవలం రైస్ మిల్లర్లపై ఆధారపడి ధాన్యం విక్రయించుకునే పరిస్థితి ఉంటే రైస్ మిల్లర్ల బారి నుండి విముక్తి కలిగించి గ్రామ గ్రామాల ఐకేపీ బ్యాగ్ సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్ళంగాళ వడ్లు దోకేటట్టు ధాన్యం దోకేటట్టు నీకు హరితి లేదు హమాది లేదు రవాణా ఛార్జీ లేదు ఎవరు ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాలు నువ్వు చేసినావా కాంగ్రెస్ పార్టీ దానికి కొనసాగింపుకే నువ్వు తలమునకలు అవుతున్నావు దానికి కొనసాగింపుకే నువ్వు తలమునకలు అవుతున్నావు నువ్వు ఏమనంటే ఉచిత విద్యుత్తు ఎస్
వి వెల్కమ్ ఎడి గెలిచింది ఉచిత విద్యుత్ మేము ఆరోపించింది కాదే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని చెప్పండి రైతుకు ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా నువ్వు ఎంత కరెంట్ కాల్చుకున్నా ఎన్ని బాయిల్ దవ్వుకున్నా నీకు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా కార్యక్రమం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ ఇవన్న కొనసాగిస్తూ చెప్పండి ఏమన్నా 24 గంటలు ఇస్తున్నా ఎందుకు 24 గంటలు పత్తి లేక నా బాయిలే నీళ్ళు ఇదుకు లేవంటే 24 గంటలు ఇస్తున్నా నేను ఏంటి నీ ప్రగతి ఎక్కడ నీ ప్రగతి కేవలం నీ కమిషన్ కక్కుడు దెబ్బ నువ్వు ఎక్కడ అంటున్నా నివారణ చివరికి ఏదైతుందో ఏమైనా అదృష్టాన్ని వారిని వదిలిస్తున్నావే ఏమైనా అదృష్టాన్ని వారిని వదిలిస్తున్నావు నువ్వు చివరికి నువ్వు చేసేది ఏందా మనం ఏమన్నావు 2 వారాల క్వారంటైన్ అన్నావు 4 వారాల క్వారంటైన్ అన్నావు మరి చివరికి 1 వారం క్వారంటైన్ అంటున్నావు బయట ప్రాంతానికి వెళ్ళి బయట రాష్ట్రానికి వెళ్ళే కానీ అంతర్జాతీయంగానే ఎవరైనా వచ్చినట్టయితే వ్యాధి సోకే అవకాశం ఉంటుంది వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ప్రభుత్వపరంగా క్వారంటైన్ నిర్వహిస్తే దాన్ని నియంత్రించవచ్చు అని చెప్పని భావిస్తే నువ్వు ప్రభుత్వపరంగా కనీసం క్వారంటైన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేక నువ్వు సెల్ఫ్ క్వారంటైన్ అనేటువంటి ఒక నినాదంతో ఏదైతుందో వీళ్ళ సమాజం మీద వదిలేసి ఎవడ అదృష్టాన్ని వాడిని వదిలేస్తామని చెప్పండి హోమ్ క్వారంటైన్ అరే నువ్వు గచ్చిపోయిన ఒకటి పని చేస్తున్నానడే ఆర్భాటంగా ఈ మంత్రి ఆ మంత్రి ఇద్దరు మంత్రులు వేండు ఊపుకోండు ఓని మీద ఓడు నేనంటే నేను అని చెప్పాను ఇంత ఒక్క పేషెంట్ మండబెట్టినారా ఇక్కడ ఒక్క పేషెంట్ మండబెట్టిన అంటూ నేను ఇవాళ ఏదైతుందో ఎవడన్నా పాప విదేశాలకు వెళ్ళి వస్తే కువైట్కి వెళ్ళో మస్కట్కి వెళ్ళో దుబాయ్కి వెళ్ళి వస్తే నేను వాళ్ళ పేరున ప్రభుత్వాన్ని మనం అడుక్కుంటూ వాళ్ళకి ఏదైతున్నదో నిర్బంధిత నువ్వు 9000 కడితేనే నీకు క్వారంటైన్ ఫెసిలిటీ లాడ్జ్లు పెడతా నువ్వు పెట్టాలే పెడతా నువ్వు డబ్బులు కట్టాలి దాని మన పెడతా నేను ఇచ్చిపోయిన వచ్చట్లేదు ఏంటి ఏంటి అంటున్నా నేను అక్కడ తానా అంటే తందా అది ఏమొచ్చింది ఆడ ముఖ్యమంత్రి తానా అంటే ఇక్కడ తామేదాను తందా మరి తానా అది ఏమైతుంది ఏందో ఆలోచన చేయాలి ఇంగిత జ్ఞానం ఉండాలి సన్నడు పెట్టాలి సన్నడు పెట్టాలి పెట్టు సన్నడు పెట్టాయి ఎందుకు పెట్టాం బరాబరు పెడతాం ఇవాళ ఏదైతుందో గ్రేడ్ 1 వెరైటీకి ఈ సూపర్ ఫైన్ వెరైటీ మధ్య వ్యత్యాసం ఎంతున్నది ఆ దిగుబడి ఎంత వస్తుంది ఈ దిగుబడి ఎంత వస్తుంది దాని పెట్టుబడి ఎంత దీని పెట్టుబడి ఎంత దాని మధ్య ధర ఎంతున్నది దీనికి ఎంత గిట్టుబాటు అది ఇవాళ 1888 అంటున్నాడు వాడు జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు నేను ఎంతుండే 1835 అందరం ఏమనుకున్నావు ఇది కనీసం 10% పెంచుతాడు కావచ్చు 1835 10% పెరిగిన కానీ 180 రూపాయలు పెరుగుతుంది కనీసం 2000 2010 అవుతుంది అని చెప్పి అనుకున్నా నేను దాన్ని మోడీ ఆర్భాటంగా నేను 1888 చెప్తే ఎడికెళ్తే 1850 రూపాయలు పెంచి పెప్ప అనే రైతు కూలీల పెంపు కాదు అంటున్నా నేను నిన్నటి దాకా 200 రూపాయల కూలీ 300 రూపాయలు అయిందని చెప్పి అంటున్నా నిన్నటి దాకా 200 రూపాయల కూలీ 300 రూపాయలు అయింది మడికి అట్లా ఒక 20 మంది కూలీలు అవసరం పడితే 2000 రూపాయలు పెరిగింది అక్కడ కూలీకి 100 రూపాయలు పెడితే 20 మందికి ఎంత అవుతుంది 2000 అవుతుంది కాదు ఆ 2000 మంది ఉన్న బట్టలు పెరగాలి పెరిగద్దా ఇంత నిచ్చినవే నువ్వు 53 రూపాయలు ఇస్తావే నువ్వు వాస్తవం చెప్పంటున్నా అటు కేంద్రం నిరాశపరుస్తున్నది ఇటు రాష్ట్రం నిరాశపరుస్తుంది అటు కేంద్రం నిరాశపరుస్తుంది రాష్ట్రం నిరాశపరుస్తుంది ఇలా వరి ధాన్యానికి మద్దతు ధర కనీసం ఇవాళ గ్రేడ్ 1 వెరైటీ ఏదైతుందో 2050 రూపాయలు కల్పిస్తేనే కానీ ఇవాళ ఏదైతే రైతాంగం కొంతమేర కానీ గిట్టుబాటు కాదు 2050 2500 ఫైనల్ అత్యల్ల సన్నపాటు ఆ క్లారిటీ తీసుకోండి మన మావుడు అన్నట్టు సన్నబట్లకు 2500 గ్రేడ్ 1 వెరైటీ 2050 ఇలా 1888 ప్రకటించింది 2050 అని ఉండాలి గ్రేడ్ 2 వెరైటీ ఏదైతున్నదో
దాని కనీసం ఏదైతే ఉందో 2000 రూపాయలు అప్పుడు కొద్దిన కొద్దిగా రైతుకి ఏదైతే ఉందో ఆశాజనకం దయచేసి నిజంగా చెప్పంటున్నా నేను తెలంగాణ సంబరం చేసుకోవాలనో సంబరమే చేసుకోవాలి ఎందుకంటే స్వేచ్ఛ వచ్చింది ఈ పాలన శాశ్వతం కాదు ఎడగని ఈ పాలన తుదముట్టిస్తాం मन आचाजी आचाजी प्रजा गमन वास्तव में परशील मन के स्वेच्छावायु पोराट आ स्वेच्छावायु पे दिन तपक राबोदन विश्वास आंखित विधान पालन को अभी साध्यमे पनी का केसीआर निगूढ़ बूर्चुआ मनस्तत्व केसीआर अंतर्लीन बूर्चुआ मनस्तत्व अभी मेल मेल पैक आलोचना विधान अमल आये बूर्चुआ मनस्तत्व आलोचना विधान तेरे कनबड़ी इलाटी తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ గారు గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మా మిత్రులు కొత్తమూల్ గారు గాని రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పండశంకర్ గారు గాని మా మిత్రులు టిపిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిన ఆకృష్ణ గారు గాని కౌన్సిలర్ సోదరులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ వివిధ హోదాల్లో ప్రతిభ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు పెద్దలు డాక్టర్ గంగారెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వాస్తవంగా ఏదైతే వ్యక్తిగతంగా మాకు కుటుంబపరంగా అనుబంధం ఉన్నప్పటికీ కూడా కేవలం తెలంగాణ ఆకాంక్షతో నిదితుందో మనం విభేదించి ఇలా తెలంగాణ ఉద్యమంలో పాలు మా సోదరుడు శరత్ కూడా చెప్పాడు కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో నేను చెప్పాడు ఇలా చివరికి అటువంటి ఉద్యమకారులు అందరూ కూడా ఏదైతుందో निराश निस्पृह तो ये विधा इट नियंत्रित पालन तुदमुटे निजमे स्वेच्छ वायु मैं पंदे मैं राष्ट्रीय मैं मातृमूर्ति कन्न तल्ली सोनिया गांधी गारी रुण तीर्चड़े तेलंगा स्वेच्छा वायु कल मैं कांग्रेस पार्टी प्रभुत् साध्यम भावन तो धन्यवाद मुख्यमंत्री राष्ट्र एर्पाटु उद्यमंलो प्रधान पात्र पोषिंचिंदि पात्रिकेय सोदरुलु असलु पात्रिकेय सोदरुलंटू लेकुन्नट्टयिते तेलंगाणा राष्ट्र एर्पाटु उद्यमं लेदनि चेप्पडं इदि तोलिदश उद्यमानिकि मलिदश उद्यमानिकि व्यत्यासं तोलिदश उद्यमंलो एदैतुंदो मन का पत्रिका पत्रिका योक्क दानी अंत प्रचार लेकु प्रिंट एलक्ट्रॉनिक जीरो अना एलक्ट्रॉनिक जीरो केवल प्रिंट मीडिया को मेरे मतमे उपाँगी इला मलिदश उद्यम में प्रधान पात्र पोषिंचिंदि इला पत्रिका सोदर मुख्य एलक्ट्रॉनिक प्रिंट मीडिया इला उद्यम व्याप्ति तोडपड्डदि अटुवंटि मीडिया मित्रुलु सर वाले मेपे वाला निजा स्वेच्छ लेने अल्लम नारायण गारु स्टेटमेंट इच्छा अल्लम नारायण गारु आये स्वेच्छ लेकुंटाई